మీరు ఇప్పటి వరకు ప్రమాదకరమైన రోడ్లను ఎన్నో చూసుంటారు అక్కడ జరిగిన ఎన్నో ప్రమాదాలు ఇప్పటికీ మీ కళ్ల ముందు కదలాడుతూనే ఉండి ఉంటాయి అలాంటి డేంజరస్ రోడ్లు కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలానే ఉన్నాయి వాటిలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లను గుర్తించి మోస్ట్ డేంజరస్ అని పేరు కూడా పెట్టేశారు ఇలాంటి రోడ్లపై ఏదైనా ఓ ప్రమాదం జరిగితే ఒకటి నుండి పది మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది మహా అయితే ఇరవై ముప్పై లేదా వంద మంది ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పబోయే రోడ్డు మాత్రం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్డని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోడ్డు చూస్తుండగానే సడన్గా మాయమైపోతుంది అలా మాయమయ్యే ఈ రోడ్డు దాంతోపాటు కొన్ని వేల మంది ప్రాణాలను కూడా తీసుకెళ్ళిపోతుంది ఇంత ప్రమాదకరమైన ఈ రోడ్డు ఎక్కడుంది దాని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రోడ్లెక్కడైనా మాయమవుతాయా వింతగా ఉందే అనే అనుమానం మీకు రావచ్చు కాని ఇది నిజం మీరు చూస్తున్న ఈ రోడ్డు పేరు ప్యాసజ్ డు గోయిన్ ఫ్రాన్స్ దేశంలో ఉన్న ఈ రోడ్డు రోజులో కొన్ని గంటలు మాత్రమే కనిపించి మిగతా సమయం మాయమవుతుంది దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవుండే ఈ దారి అట్లాంటిక్ సముద్ర తీరంలో బే ఆఫ్ గుడ్జ్నెఫ్ అనే అఖాతంలో ఉంది ఈ మార్గం ఇక్కడి నోయర్ మౌచేర్ ద్వీపాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ వెండే ప్రాంతాలను కలుపుతూ ఉంటుంది సముద్ర తీరంలో ఉన్న ఈ దారిపైకి సముద్రపు అలలు ఎగసిపడుతూ ఉంటాయి దాదాపు పదమూడు అడుగులకు పైనే ఈ కెరటాలు దూసుకువస్తూ ఈ మార్గాన్ని ముంచేస్తాయి అందుకే రోజులో కొన్నిసార్లు కనిపించకుండా పోతుంది ఈ రోడ్డు ఉదయం సాయంత్రం వేళల్లో ఆటుపోట్లు తక్కువగా ఉంటాయి అందుకే ఆ సమయాల్లోనే ప్రజలు ఆ దారి వెంట వెళుతూ ఉంటారు మీరు ఈ రోడ్డుపై డ్రైవింగ్ చేయాలి అంటే ముందు కెరటాలు వచ్చే సమయాన్ని తెలుసుకోవాలి పొరపాటున తెలుసుకోలేదో సముద్రంలో అదృశ్యమైపోవడం తప్ప మరో మార్గం ఉండదు ఆ సమయంలో రోడ్డుపై ఎన్ని వాహనాలు వెళుతుంటే అన్ని వాహనాలు కొట్టుకుపోవాల్సిందే కొన్ని సందర్భాల్లో ఈ రోడ్డుపై దాదాపు వెయ్యి మంది వరకు చనిపోయారని చరిత్ర చెప్తోంది అందుకే ఫ్రాన్స్లో అత్యంత అపాయకరమైన దారుల్లో ఇది ఒకటని చెప్తూ ఉంటారు ఇక ఈ కెరటాల పోట్లు రాకముందు రెండు గంటలు వచ్చాక రెండు గంటలు ఈ దారి మొత్తం నీళ్లతో నిండిపోయి అసలు అక్కడ దారి ఉండేదా అన్నట్లుగా భలే గమ్మత్తుగా మాయమైపోతూ ఉంటుంది ఇక పోర్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఆ దరిదాపుల్లో ఉండడం ప్రమాదమే ఈ వింత దారినే గోయిన్ అని కూడా అంటారు ఇక దీని చరిత్ర విషయానికొస్తే దీన్ని ఎప్పుడో పదిహేను వందల డెబ్బై ఏడులో మొదటిసారిగా గుర్తించారని తెలుస్తోంది అప్పట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ వెండే నుండి నోయర్ మౌంటియర్ దీవికి వెళ్లడానికి పడవల్ని మాత్రమే ఉపయోగించేవారు తరువాత బే ఆఫ్ బూర్జినఫ్ అఖాతంలో చీలికలు రావడంతో ఈ తీరంలో చిన్న దారిలాంటిది ఏర్పడి మనుషులు జంతువులు వెళ్లడానికి వీలైంది తరువాత పదిహేడు వందల ఒకటిలో మొదటిసారిగా భౌగోళిక పటంలో దీన్ని గుర్తించారు ఆ తరువాతి కాలంలో దీన్నే వాహనాలు వెళ్లడానికి వీలుగా ఉండేలా నిర్మించారు అప్పట్లో ప్రత్యామ్నాయ మార్గాలు లేక ఈ రోడ్డుపై ఎన్నో ప్రమాదాలు జరిగాయి ప్రస్తుతం మాత్రం ఈ రోడ్డు గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది ఫ్రాన్స్ ప్రభుత్వం ఆ దారిన వెళుతుండగా హఠాత్తుగా వచ్చే అలల నుంచి తప్పించుకోవడానికి ఆ రోడ్డుకు ఇరువైపులా కొన్ని స్తంభాల్ని ఏర్పాటు చేశారు కాపాడడానికి కొంతమంది ఈతగాళ్లను కూడా ఎప్పుడూ రెడీగా ఉంచారు అందుకే ఈ ప్రాంతం ప్రస్తుతం మంచి పర్యాటక ప్రాంతంగా మారింది చూస్తూ ఉండగానే అదృశ్యమయ్యే ఆ రోడ్డును చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తూ ఉంటారు అలాగే ప్రతి సంవత్సరం ఈ దారిలో సరదాగా సైకిల్ రేసులు పరుగు పందాలు జరుపుకోవడం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి